హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రక్షాళన మొదలైంది. నివాసితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. మూసీ రివర్ బెడ్ లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పనిచేయనున్నాయి. ఒక్కో టీంలో తహసీల్దార్ తో పాటు 5 ఆఫీసర్లు ఉండనున్నారు. రివర్ బెడ్ లో 2,166 ఇళ్ల గుర్తించారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, బఫర్ జోన్లో నిర్మాణాలకు ఇళ్లతో పాటు నష్టపరిహారం ఇవ్వనున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్న పరిస్థితి, దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఇళ్లను మార్క్ చేస్తున్నారు. చూస్తున్నాం, హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రక్షాళన మొదలైంది. నివాసితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగారు. మూసీ రివర్ బెడ్ లో 25 ప్రత్యేక సర్వే బృందాలు కూడా పనిచేయనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొద్దిమంది నివాసితులు అధికారులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు, వాళ్లతో మాట్లాడి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదంటే ఏదైతే బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ప్లస్ ఏదైతే నష్టపరిహారం కూడా ఇచ్చే వాటి గురించి అధికారులు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఆపరేషన్ మూసీలో భాగంగా ఏదైతే ఇప్పుడు అధికారులు సర్వే ప్రారంభించారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా అధికారులు అయితే సర్వేని ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకంత గందరగోళ వాతావరణం ఈ సర్వేలో నెలకొందని చెప్పవచ్చు. సో తమకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా, ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా తమ నివాసం ఉంటున్నప్పటికీ కూడా ఇళ్లను ఎలా ఖాళీ చేయిస్తారు, ఊరి బయట ఎక్కడ తమకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే తమ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమంటూ ఒకంత బాధితులు అయితే మూసీ నివాసులు అయితే ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు అధికారులు కూడా వారిని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గోల్కొండలో కూడా మనం చూసాము, గోల్కొండలో అధికారులు అయితే అడ్డుకున్నారు. సో అధికారులకు అదేవిధంగా అక్కడ స్థానికులకు మధ్య ఒకంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు మలక్పేట్ కానివ్వండి, చాదర్ఘాట్ కానివ్వండి, అదేవిధంగా ఇటు మూసారంబాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య అయితే ప్రస్తుతము సర్వే అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. సో మనం ప్రస్తుతము మూసీ దగ్గరే ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా ఇళ్ల బయటకు వచ్చేసి సో అధికారులను మాత్రము సర్వేకి అయితే సహకరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీరంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారితో కూడా మనం మాట్లాడదు, వీరంతా బాధితులు. సో మూసీ నివాసితులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఏంటి అని కూడా వారిని అడిగి తెలుసు. హలో, గతసాల సరే జబ్ సౌలతో ఖరీఫ్ దియేదో చలే కుని ఖరీఫ్ దేనా బచ్చం కు జరా ముష్కిల్ హోతి స్కూల్ కు జాని ఉత్తై చే కుచ్ భీ ప్రాబ్లమ్ నీ హై సమ్జ అచ్చా కామ హీ ఖరీఫ్ దే దియో చలే ఆతే ఉత్తై చే ఆప్ కితే సాల్ సే రహే హోతే हमला यहाँ पैदा भी यहीं छुए, बड़े भी यहीं छुए, आप लोग ऐसा बीच में से आ रहे निकाल दे रहे हम लोग को. पहले से बोलना था तो हमला निकल जाते थे. ऐसे घर बनने नहीं देना था, घर बनने नहीं देना था, लाइट और नल कुछ भी नहीं देना था हम लोग को. हमला पैसा पैसे वो दिए, खरीदे, घर बनाए, सब बनाए, आप लोग बीच अदर हम लोग को निकाल दे रहे. आपको डबल बेडरूम देते बोल रहे ना, फिर वो क्या डबल बेडरूम? हमारे नजदीक होना, नजदीक होना, हमारे बच्चों का एजुकेशन है यहाँ पे, हमारे काम है. बोले तो हो जाता सर, सामान निकालो. बोले सुबह सुबह सामान कहाँ से निकालना, कहाँ जाना, बोलिए सामान निकालते मगर कहाँ जाना, बोलिए आप लोग. हमारे घर पे बच्चे स्कूल को जाते खरीफ में, हम काम पे जाते, हमारे हस्बैंड भी खरीफ में काम पे जाते. हम आपको बेडरूम देते बोल रहे, कहाँ दे रहे, क्या प्रूफ है, कुछ बताए तो हमको भी मालूम होता, फिर हम भी सामान खाली करेंगे. हाँ माँ, तुम्हारे यहाँ घर दे रहे बोले तो हम भी सामान खाली करेंगे. कहाँ घर देते, क्या बोलते, कुछ भी पता, कुछ भी नहीं बोले, सिर्फ डबल बेडरूम देते बोल के आज सुबह से सामान उठाओ सामान निकालो बोल रहे. हम सामान निकाल के कहाँ जाना, खाना नहीं पानी नहीं, सुबह से फिर रही खाली करो सामान. मियादी इप्पुडु 40-45 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ ఉండి. నా పెళ్లి అయ్యి ఇక్కడికి వచ్చిన, మేము ఇక్కడ కాదు, మా అత్త వాళ్ళు ఇక్కడ. నా పిల్లలు పెద్దగానే ఇద్దరు బిడ్డలు పెళ్లిళ్ళు చేసినా, ఇప్పుడు కొడుకు పెళ్లి చేసేది ఉంది. చాలా కష్టంతో ఒక్కొక్క పైసా ఇళ్లల్లో పని చేసుకొని ఈ భూమిని తీసుకొని రాత్రి పగలు మేలుగా ఉండి ఈ ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో రాత్రి పగలు తీసేస్తా అని మా పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, మేము ఇక్కడ కొలువులు చేసుకొని బతికేటోళ్ళము. మాకు ఇక్కడనే 2 కిలోమీటర్ అంత దగ్గరగా
ఇస్తే 2-3 కిలోమీటర్ దగ్గరగా ఇస్తే మేము మా పిల్లల స్కూళ్ళు మా భవిష్యత్తు బతుకుతాం. మేము అందం దగ్గరలో ఇస్తేనే సార్ దూరం వేస్తే మళ్ళా మేము కష్టాలు ఎట్లా చేసుకోవాలి? మాకు ఏమన్నా జాబులు చూపిస్తున్నారా? అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, మీరు ఇంట్లో పని చేసుకొని నేను ఇల్లు ఇస్తున్నా అని అట్లా చూపియండి. మరి మేము వెళ్తాం ఎక్కడికంటే అక్కడ. సీఎం గారు వేరే చోట వెంటనే కూల్చోతలు చేస్తారు, బట్ మీకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కదా, మీకు ఇక్కడ ఇల్లు చూస్తా చూపిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు అందరు వస్తున్నారు, సీఎం న్యూస్ లో చెప్తున్నారు, మాకు వచ్చి ఎవ్వరు చెప్తలేదు ఇస్తారు ఇయ్యరు ఏం లేదు. మేము ఇన్ని రోజులైంది సీఎం సార్ ఇప్పుడు దగ్గర దగ్గర 1 సంవత్సరం అవుతుంది సీట్లో కూర్చొని, ఎవరి కోసం వచ్చిర్రు? ఈ పబ్లిక్ కోసం వచ్చిర్రు. మేము పబ్లిక్ పిలిస్తే మేము పబ్లిక్ ఆయనకి మా మంచి చేస్తుందని మేము కూర్చుండబెట్టినాం ఆయనకి, కానీ మాకి ఆ బస్సులలో ఒక్కరికొక్కరు జుట్టులు పట్టుకొని కొట్లాడుకోనికి ఆ బస్సులు పెట్టి ఆటో వాళ్ళు ఏడ్చి వచ్చి మాకు కొట్టాలని మేము రేవంత్ రెడ్డి సార్కి చెప్పలేదు. రేవంత్ రెడ్డి సార్ ఈ పిల్లలు ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు, వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ప్రూఫ్ ఉంటే కొంచెం ఆధార్ ఉంటే వీళ్ళు బతుకుతారు, ఒక కొంచెం సాయం చేయాలి. మళ్ళా బేవలు ఉంటారు, ఆ బేవలకు కూడా వాళ్ళు ఒక్క అదే బేవలు ఉంటారు వాళ్ళకు కూడా ఒక్క ఆర్ది మనిషి మొత్తం ఒక 5 మగరు పిల్లలను నడిపించాలంటే ఎట్లా నడిపిస్తుంది? ఇంటికి రాయి కట్టుకుంటా ఇంట్లో రేషన్ పోసుకుంటా. ఇప్పుడు కొన్ని రోజుల సంది మాకు రేషన్ దొరుకుతుంది, దొరకలేదన్నట్టు కాదు, కానీ చాలా కూడా ఖర్చులు ఉంటాయి. అవన్నీ పట్టించి మాకు కొంచెం ఏదన్నా వాళ్ళతో ఆధార్ ఉండి మంచిగా దగ్గరికి మాకు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. ఈడ మేమేమన్నా ఆశ ఉండే ఒక్కటి మేము ఇక్కడ బతుకుతాం అందరం కలిసి ఒక్కరికొక్కరు అని చెప్పు శ్వేత. ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాల నుంచి మరి భూమి అమ్మేటప్పుడు అప్పుడన్నా చెప్పేది ఉండే ఇయ్యము మేము చేయం, కట్టేటప్పుడు ఏమో నోరు బంద్ చేసుకొని ఉన్నారు, కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడేమో కాల్ చేయండి వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోతారు? రూప్స్ ఏమున్నాయి? నల్ల బిల్లు కడుతున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాము, అన్ని చేస్తున్నాము. మళ్ళా ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోవాలి? మేము ప్రూఫ్స్ ఏముంది? మేము వెళ్ళిపోనికి అధికారులు సర్వే చేస్తున్నారు కదా అమ్మా, మీకు భరోసా ఇస్తున్నారు వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తారని అంటున్నారు కదా, మీరు ఎందుకు ఆందోళన? మా పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, మాకు జాబులు ఉన్నాయి, మా వాళ్ళ జాబులు ఉన్నాయి, ముసలోళ్ళు ఉన్నారు, ఎక్కడ కావాలి మేము అందరం? ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ బతకాలి? ఇప్పుడు పిల్లలు స్కూల్ ఇక్కడ ఉన్నాయి, మాకు ఎక్కడ ఇస్తే ఎట్లా బతుకుతాం మేము? వెళ్ళి ఎట్లా బతకాలి? ఆటోలు ఇక్కడనే ఉన్నాయి, అన్ని ఇక్కడనే ఉన్నాయి. మాకు మళ్ళీ ముందే కొనేటప్పుడు అమ్మేటప్పుడే అప్పుడే ఆపేసేది ఉండే ఇల్లు కట్టేటప్పుడే. ఎందుకు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అన్ని అన్ని కడుతున్నాము, అన్ని కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. ఇల్లు కూడా మళ్ళీ మంచిగా ఖరాబ్ అయితే వానలతో వస్తే అంత ఇంత ముందు నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడైనా కాల్ చేపించేది ఉండే, ఇప్పుడు మధ్యలో సడన్ గా వచ్చి కాల్ చేయండి కాల్ చేయండి. ఎక్కడ పోవాలి మేము అందరం? ఏముందా నా సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడ పోతారు చెప్పు? ఇబ్బంది ఇప్పుడు ఇక్కడ అంతా ఇళ్లలో పనిచేసుకున్న లేడీస్ ఉన్నారు, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు. ఈడికెళ్ళి కాల్ చేస్తే ఇంకో దగ్గర మనకు పోగానే గవర్నమెంట్ కోట్రస్ ఇయ్యరు, గవర్నమెంట్ కోట్రస్ ఇయ్యరు. ఎందుకంటే మనల్ని డైలీ లేబరు కష్టపడితేనే వాళ్ళ పొట్టాడుతుంది, వాళ్ళు కష్టపడ్డేదాకా వాళ్ళ పిల్లల బతుకుతారు నడవదు ఇన్నారా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయాలంటే వాళ్ళకి ఇమ్మీడియట్ స్కూళ్ళు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకు జాబులు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడో 3 కిలోమీటర్స్ కాకుండా ఎక్కడో జంగల్ లేచిరనుకో. ఇప్పుడు ఎన్నో రేపులు జరుగుతున్నాయి, అంటే బతుకు తెరువు కోసం పోయినాం మనం, ఎక్కడో బతుకు తెరువు కోసం ఆల్రెడీ హైదరాబాద్కు వచ్చినాం. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తే ఈడ కూడా బతుకు తెరువు లేదని చెప్పి వెళ్ళకొడితే రేపు ఆ జంగల్లో వాడి అక్కడెక్కడ బతుకు తెరువు అనేది. వాళ్ళకి ఇప్పుడు జాబ్ లేకుండా ఏం లేకుండా గవర్నమెంట్ ఏమన్నా ఉపాధి చూపెట్టమని, మరి ఎక్కడైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారో అక్కడనే వాళ్ళకు ఉపాధి కూడా చూపెట్టమను, వాళ్ళు జాబ్ చేసుకుంటారు అక్కడనే. చూడొచ్చు ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పవన్. మొత్తానికి అయితే ఇటు హైటెన్షన్ వాతావరణం అయితే ఇటు మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాలు అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఎటు చూసుకున్నా కూడా భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ప్రస్తుతం అయితే సర్వే కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు సహకరిస్తూ ఉంటారు, మరి కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం కొంత గందరగోళ వాతావరణం, కొంత ఘర్షణ కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు మూసీ ప్రక్షాళనలో భాగంగా కీలక అడుగు ఇటు ప్రభుత్వం ముందేసిందని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ఇటు ఆపరేషన్ మూసీలో భాగంగా మొదట
ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ లో కానీ తప్పకుండా ఇటు హైదరాబాద్ పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేయడానికి ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఒప్పించి వారందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించే విధంగా ప్రస్తుతం అయితే అధికారులు అయితే సర్వే చేపడుతున్నారు. సో ఈ సర్వేలో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి అయితే ఒక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్. థ్యాంక్స్.